వినాయక చవితి వస్తుందంటే ముందుగా గుర్తొచ్చేది బుజ్జగణపయ్య బుజ్జిబుజ్జి బొమ్మలే. ఏ ఊరు చూసినా ఆ గణనాథుడి విగ్రహాలే. వీధి వీధిన వెరైటీ విగ్రహాలతో మూసిక వాహనుడు మనకు దర్శనమిస్తాడు. అందుకే వినాయక చవితి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్న వెరైటీ వెరైటీ ఆలోచనలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. వినాయకుడేమో కోడిని పడతాడు సార్, అంటే పెంచినట్టు, అంటే ఒక పల్లెటూరు లాగా, పల్లెటూరు లాగా అంటే లోపల అంతా, పల్లెటూరు లాగా అంటే లోపల మేఘాలు గడ్డ వచ్చి వినాయకుడేమో కోడిని పడతాడు సార్. కోడిని పట్టి ఏదో గూళ్ళు ఎట్టడం, మూసికరాజులందరూ పిల్లలు పెంచడం, గుడ్లు ఎట్టడం అవి చేస్తారు సార్. ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సర్ట్ పెడతారు సార్. దానికోసం అలాగా నెలంతా అలా ఆలోచిస్తూ ఉంటే ఇది వచ్చింది. బొమ్మ ఎక్కడ సార్? వైజాగ్ గూగుల్ డి ఉంటుంది, గూగుల్ థియేటర్ ఉంది కదా సార్, దాని ఆపోజిట్ సార్. బొమ్మకి 11,000 అయింది సార్. బొమ్మతో పాటు లోపల మేఘాలు, సైడ్ కోళ్ళు, బొట్టు సార్. అప్పట్లో బాహుబలి వినాయకుడు బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే విశాఖలో ఇప్పుడు ఫన్నీగా కోళ్లు పట్టుకుంటూ సందడి చేస్తున్న వినాయకుడు దర్శనమిస్తున్నాడు. బుజ్జగణపయ్య కోళ్లు పడుతుంటే మూసికలు కోడి పిల్లలు పడుతున్నట్లు ఏర్పాటు చేశారు. వినూత్నంగా ఉండడంతో ఫేమస్ అయిన ఈ గణనాథుడిని పెద్ద ఎత్తున నగరవాసులు వచ్చి తిలకిస్తున్నారు. వీళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కూడా వినాయకుడి బొమ్మ పెడుతున్నారు. వీళ్ళకి మా ఈదిలో అందరం సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళు అన్ని తప్పులు క్షమించాలి అని దేవుడిని ఎప్పుడు కోరుకొని వినాయకుడిని పెట్టుకుంటాము. ఈసారి మళ్ళీ ఆ రకంగా వాళ్ళు చేస్తాము అంటే దానికి మేము అంగీకరించాము. కోళ్ళు పిల్లలు, చిన్న చిన్న కోడి పిల్లలు, తర్వాత గణపతి, తర్వాత వచ్చి మోసికరాజు అన్నీ పెట్టుకుని చక్కగా అటుకు పోసాకారం చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వినాయకుడు కోళ్ళు పట్టుకొని మూత పెడుతున్నాడు, పరిగెట్టి పరిగెట్టి పారిపోతూ కోళ్ళు పట్టుకుంటున్నాడు గణపతి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.